హలో డాక్టర్, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి? దీనిపై మాట్లాడటానికి మనతో ఉన్నారు డాక్టర్ సురేష్ బుద్ధా గారు, డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. రైట్, ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటండి? ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఈ ముఖ్యంగా అరుగుదల వల్ల, కీళ్ళల్లో వచ్చే అరుగుదల వల్ల వచ్చేటటువంటి నొప్పిని మనం యూజువల్గా ఆస్టియో ఆర్థరైటిస్ అంటామండి. ముఖ్యంగా అరుగుదల అనేటటువంటిది ఏంటంటే, కీళ్ళు రెండు ఎముకలు దగ్గరైనటువంటి ఏరియాలో ఆ ఎముకలు ఈ చుట్టుభాగంలో ఉండేటటువంటి కార్ట్లేజ్ అనేది, అలానే ఆ మధ్యలో ఉండేటటువంటి గుజ్జు పదార్థం అంటాం, యూజువల్గా సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది, మెమ్బ్రేన్ ఉంటుంది, సో ఎవ్రీథింగ్ ఇవన్నీ ఉంటాయి. సో జనరల్గా ఏంటంటే గుజ్జు అంటాం దాన్ని, అది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే అది బాగా తగ్గిపోయి కార్ట్లేజ్ కూడా అరుగుదల గురవడం లాంటివి ఎప్పుడు జరుగుతూ ఉంటుందో అప్పుడు మనకి ఆ కీళ్ళలో నొప్పి అనేది కనిపించడం జరుగుతుంది. సో ఈ విధంగా డెవలప్ అయ్యేటటువంటి కీళ్ళ నొప్పిని ఆస్టియో ఆర్థరైటిస్గా చెప్తాం. సో ఆస్టియో అంటే బోన్స్ అనేది, సో దానికి రిలేటెడ్గా వచ్చేటటువంటి అది స్టార్టింగ్లో కొంచెం ఇన్ఫ్లమేటరీ చేంజెస్తోనే స్టార్ట్ అవుతుంది. లోపల కొద్దిమందికి ఏంటంటే ఆ జాయింట్ అనేది కొంచెం వాపులాగా రావడం, తర్వాత పెయిన్ అనేది పెరగడం, కొన్నిసార్లు నీరు చేరిందని చెప్పి వాపు వచ్చి నీరు చేరిందని కూడా చెప్తా ఉంటారు. ఇవన్నీ కూడా స్టార్టింగ్ స్టేజెస్, అలా అలా పెరుగుతూ పూర్తిగా అరుగుదల అనేది చాలా అధికంగా అయిపోవడం జరుగుతుంది. దాన్ని మనం యూజువల్గా ఆస్టియో ఆర్థరైటిస్గా మనం పేర్కొంటాం. రైట్ అండి, కాల్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాము. శామ్యూల్ గారు ఉన్నారు ఖమ్మం నుంచి. నమస్తే అండి శామ్యూల్ గారు. నమస్కారం. నమస్కారం. ఎస్ సార్, మాట్లాడండి. డాక్టర్ సురేష్ బుద్ధా గారు ఉన్నారు మనతో. హలో. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి సార్. సార్, అది నాకు బాగా మోకాళ్ళ నొప్పులు వేస్తున్నాయి సార్. ఎప్పటి నుంచి అండి? సార్ నేను అంటే 2013లో ఎన్నుపూసి ఆపరేషన్ అయింది సార్. ఓకే. అప్పటి నుంచేసి రెస్ట్లో ఉన్నాను. తర్వాత ఈ మధ్య కాలంలో బాగా మోకాళ్ళ నొప్పులు, అంటూ కాలర్ చెప్పండి, కాలర్ బోన్ నొప్పి వస్తుంది సార్. ఓకే. ఓకే. బరువు పెరిగారా ఏమన్నా? అవునవును, పెరిగాను సార్. రైట్ రైట్. ఓకే సార్. సో డెఫినెట్లీ అంటే ఆపరేషన్ తర్వాత యూజువల్గా పోస్ట్ ఆపరేటివ్ ఒబేసిటీ అనేది వస్తుంది. తద్వారా ఏంటంటే బరువు అనేది అధికంగా పెరిగే అవకాశాలు, ఎందుకంటే కంప్లీట్ రెస్ట్లో ఉండడం ఉంటుంది చాలా కాలం పాటు. రెండవది ఏంటంటే ఫ్యాటీ అక్యుములేషన్ కూడా జరుగుతూ ఉంటుంది, కాబట్టి యూజువల్గా బరువు బాగా పెరగడం అంటే యూజువల్ నడుము దగ్గర ఆపరేషన్ జరిగింది అంటే కూడా వెన్నుపూసలు అరుగుదలు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. సో అదే రకమైన అరుగుదలు అనేవి బరువు మోసేటటువంటి మిగతా జాయింట్స్, ముఖ్యంగా మోకాళ్ళు అనేవి, సో మోకాళ్ళ పైన కూడా అరుగుదలు అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. సో బరువు పెరగడం వల్ల ఇంకొంచెం ఎక్కువగా అధికంగా ఒత్తిడి పడుతుంది, ఆ ఒత్తిడిని తట్టుకోలేక అధికంగా అరిగిపోవడం జరుగుతుంది, తద్వారా పెయిన్ అనేది చాలా ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. సో డెఫినెట్లీ దీన్ని అరుగుదల రిలేటెడ్గా ఉండేటటువంటి ఆర్థరైటిస్గానే చెప్తాము. సో డెఫినెట్లీ దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం సార్. కొంతమందిలో ఒక మోకాలు లేదంటే రెండు మోకాళ్ళు కూడా ఇబ్బంది కనిపిస్తూ ఉంటుంది. సో వీటికి మళ్ళీ అగైన్ మనం ఏంటంటే అరుగుదలని కట్టడి చేసుకునే విధానంలో, అంటే సాధారణంగా అరుగుదల అనేది వయసు పెరుగుతున్న కొద్దీ ఎంత కొంత అరుగుదల కనిపించడం అనేది సర్వసాధారణం. కాకపోతే చాలా ఎర్లీ ఏజ్లో కూడాను అరుగుదలకు గురవడం లేదంటే బరువు వల్ల కానీ వేరే అదర్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ అరుగుదల తొందరగా రావడం, ఎక్కువగా ఉండడం అలాంటివి సమస్య అన్నమాట. సో వీటిని మనం అరికట్టే విధానం అనేది హోమియోపతి వైద్యం ద్వారా చేసుకోవచ్చు. హోమియోపతి వైద్యం తీసుకుంటే కనుక డెఫినెట్లీ పెయిన్ అనేది రిలీఫ్ వస్తూనే, అరుగుదల అనేది కట్టడి చేస్తూనే కార్ట్లేజ్ అనేది డ్యామేజ్ మనం ఆపుతాం. సో కార్ట్లేజ్ డ్యామేజ్ ఆగినాక పెయిన్ అనేది మనకు తగ్గడం కనిపిస్తుంది, మన డైలీ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా ఫ్రీగా చేసుకునేటటువంటి విధానం వస్తుంది, అరుగుదల ఇంకా ఎక్కువగా సివియర్గా పెరిగే అవకాశం కూడా మనం కట్టడి చేస్తామండి. ఎస్ అండి, మరో కాల్ ఉన్నారు గద్వాల్ నుంచి, మహేశ్వర్ రెడ్డి గారు. నమస్తే అండి మహేశ్వర్ రెడ్డి గారు. ఎస్ మాట్లాడండి, డాక్టర్ సురేష్ బుద్ధా గారు ఉన్నారు మొత్తం. హలో చెప్పండి సార్. సార్ చెప్పండి. అదే మా భార్య వినిపించినాను సార్. టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టాలి మహేశ్వర్ రెడ్డి గారు, లేకపోతే కాల్ కట్ అవుతుంది. ఓకే ఓకే సార్. చెప్పండి సార్. చెప్పండి సార్, ఏం సమస్య ఉంది? ఏం లేదు సార్, బరువు మోకాల మధ్యన నొప్పి ఎక్కువై బాధపడుతుంది సార్. ఓకే, ఎప్పటి నుంచి అండి? 5 ఏళ్ళు అయింది సార్. దాదాపు 5 ఏళ్ళు అవుతుంది. ఇంకా? అవును సార్. డాక్టర్ దగ్గర పోయినాం, ఏం చేయండి చెప్తున్నారు, చూపిస్తున్నాం వస్తున్నాం కానీ ఏం తగ్గలేదు సార్. ఓకే, ఏ టైంలో పెయిన్ ఎక్కువ వస్తుంది, ఏం చేస్తుంటే? మొక్కలు చిప్పలో మా బాడీ కరెక్ట్ అయ్యారు సార్. ఓకే, మన స్కిన్ దగ్గర ఉంది, మన కిడ్నీ దగ్గర నుంచి కిందికి సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే,
ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ఇంకేం లేదు సార్, అదే ప్రాబ్లం, చాలా ఇబ్బంది పడుతుంది సార్. ఓకే ఓకే, రైట్. సో మోకాళ్ళ పైన ఒత్తిడి అనేది అధికంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ కారణం అండి. అండ్ కొద్ది మందిలో అంటే నడుము నుంచి కూడాను కాళ్ళల్లో కూడా నొప్పి రావడం కనిపిస్తూ ఉంటుంది. సో అది యూజువల్గా నడుము దగ్గర వెన్ను పూసల్లో అరుగుదలలు వచ్చి తద్వారా వెన్ను నాడుల మీద ఒత్తిడి పడడం ఎక్కువగా పడడం వల్ల వెన్ను నాడులు దెబ్బతినేటువంటి అవకాశాలు ఉండి అది నడుము నుంచి కాళ్ళల్లోకి పెయిన్ రావడం జరిగే అవకాశం ఉంటుంది. సో సేమ్ అరుగుదలలు మోకాళ్ళలో కూడా వస్తాయి. నడుము దగ్గర వస్తే కనుక డీజెనరేటివ్ డిస్క్ డిసీజెస్గా ట్రీట్ చేస్తామండి. సో మోకాళ్ళ దగ్గర వస్తే కనుక అది ఆస్టియోఆర్థరైటిస్గా ట్రీట్ చేస్తామండి. సో డెఫినెట్లీ ఈ అరుగుదలని మనం కట్టడి చేసుకుంటే రూట్ కాజ్ అనేది అదే అనమాట. లోపల జరిగేటటువంటి ఇబ్బంది ఏంటి అనేది బేస్ చేసుకునే హోమియోపతి మందులు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఆ పెథలాజికల్ చేంజెస్ని నార్మల్ చేసుకోవడానికి మనం మందులు ఇస్తూనే అది ఎప్పుడైతే నార్మలైజ్ అవుతూ ఉంటుందో పెయిన్ రిలీఫ్ అనేది వస్తుంది, యాక్టివిటీస్ ఫ్రీగా చేసుకోవడం ఉంటుంది, బాడీ అనేది మళ్ళీ రీయాక్టివేట్ అవ్వడం జరుగుతుందండి. సో డెఫినెట్లీ హోమియోపతి వైద్యం అనేది ఇటువంటి పరిస్థితికి చాలా మంచిదండి. ఎస్ అండి. మరో కాల్ ఉన్నారు, రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు కర్నూలు నుంచి. నమస్తే అండి రామకృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. ఎస్ మాట్లాడండి, డాక్టర్ సురేష్ బుద్ధా గారు ఉన్నారు మనతో. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. నమస్తే సార్. చెప్పండి సార్, చెప్పండి సమస్య. నేను ఈ మధ్యన కర్నూలులో మోకాలు నొప్పులు కీలో నొప్పులు చూపించుకున్నాను సార్. ఓకే ఓకే. నాకు చూపించుకుంటే వాళ్ళు వెరిఫై చేసింటే ఎక్స్రే తీసింటే థర్డ్ స్టేజ్ అంటున్నారు. థర్డ్ స్టేజ్ ఓకే. మరి ఇది ఎట్లా నయం చేస్తారు సార్? దీని మార్గం ఏది మాకు చెప్తారు. ఓకే సార్ ఓకే. యూజువల్గా ఈ ఆస్టియోఆర్థరైటిస్ అరుగుదలలో స్టేజెస్ అనేవి ఉంటాయి. ఫోర్త్ స్టేజ్ వరకు ఉంటుంది, మీకు థర్డ్ స్టేజ్ అని చెప్పారు. సో దీనికి ఏంటంటే అరుగుదలను మనం కట్టడి చేసే విధానంతో పాటుగా పెయిన్ అనేది రిలీఫ్ వస్తూనే లోపల కార్టిలేజ్ డ్యామేజ్ కాకుండా కూడా మనం కాపాడతాం హోమియోపతి మందులు ఇవ్వడం ద్వారా, కేవలం మెడిసిన్స్ ద్వారానేనండి. సో మళ్ళీ అంటే ఆపరేషన్స్ కానీ అట్లాంటివి అవసరం పడదు. సో డెఫినెట్లీ హోమియోపతి వైద్యము మన బాడీకి తగ్గట్టుగా సరైన విధానంలో వాడగలిగితే గనక ఖచ్చితంగా మీకు రిలీఫ్ వస్తుంది, పెయిన్ రిలీఫ్ వస్తుంది, అలానే పెయిన్ మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా రాకుండా కూడా మనం పూర్తిగా నార్మల్ చేసుకుంటామండి. సో డెఫినెట్లీ హోమియోపతిలో దీనికి మంచి ట్రీట్మెంట్ అనేది ఉంది సార్. రైట్ అండి. ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ అనేది క్యూరబుల్లా కాదా? చాలామందికి ఆర్థరైటిస్ అంటేనే క్యూరబుల్ కాదు, ఎప్పుడు కూడా నెగిటివే వస్తుంది కానీ పాజిటివ్ రాదు అనేది ఉంది. సో దీనికి సంబంధించి ఆస్టియోఆర్థరైటిస్ అనేది డెఫినెట్లీ క్యూరబుల్ కండిషన్ అండి. సో చాలామంది ఏంటంటే అది మనం ఎప్పుడు గుర్తిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్, ఏ కండిషన్లో అందులో ఉండే స్టేజెస్. సో యూజువల్గా ఏంటంటే ఫోర్ స్టేజెస్ ఉంటాయి, స్టార్టింగ్ నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేజెస్ ఉంటాయి. ఏ స్టేజ్లో దీన్ని గమనిస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే బాడీ యొక్క కండిషన్ అంటే ఏ కారణం వల్ల ఇలాంటి ప్రాబ్లం వరకు వెళ్ళింది, అరుగుదలు అనేవి రిపీటెడ్గా పెరుగుతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ బేసిక్ రూట్ కాజ్ని బేస్ చేసుకుని హోమియోపతి వైద్యం ద్వారా చేయగలిగితే గనక ఈ యొక్క స్టేజ్ అనేది అడ్వాన్స్ అవ్వకుండా లోపల డ్యామేజ్ అనేది పెరగకుండా మనం కాపాడుతూనే పెయిన్ రిలీఫ్, ఏదైతే మనం బయటికి సఫర్ అవుతున్నామో ఆ పెయిన్ అనేది రిలీఫ్ వస్తూనే మన డే టు డే యాక్టివిటీస్ ఫ్రీగా చేసుకోవచ్చు. ఏజ్ రిలేటెడ్గా కూడా యూజువల్గా ఏంటంటే ఈ కండిషన్స్, ఈ ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్ ఎప్పుడు కూడా ఏజ్ పెరిగినటువంటి వాళ్ళలోనే కనిపించడం జరగాలి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొద్ది మందిలో ముఖ్యంగా ఆడవాళ్ళలో 35 దాటాక కూడాను ఈ కాల్షియం డెఫిషియన్సీస్ కనిపించి, లేదంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, డయాబెటీస్ వల్ల కావచ్చు, అధిక బరువు వల్ల కావచ్చు, వేరే అదర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కావచ్చు, ఈ యొక్క అరుగుదల తొందరగా బయటపడుతున్నాయి. కొంతమంది బ్యాక్ పెయిన్ బయటపడుతుంది, కొంతమందికి ఈ మోకాల నొప్పులు అనేవి బయటపడుతూ ఉన్నాయి. సో వాళ్ళలో ఏంటంటే ఎర్లీ స్టేజ్లో మనం గమనించగలిగితే కనుక చాలా తొందరగానే నయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది గ్రేడ్ అనేది, స్టేజ్ అనేది అడ్వాన్స్ కాకుండా కూడా హోమియోపతి మందుల్లో మనం చేయగలుగుతాం కాబట్టి సో డెఫినెట్లీ ఇది పూర్తిగా హోమియోపతి మందుల ద్వారా నయం చేసుకోవచ్చు. రైట్ అండి. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. చిత్తూరు నుంచి వాణి గారు ఉన్నారు. నమస్తే అండి వాణి గారు. నమస్తే సార్. ఎస్ మాట్లాడండి, డాక్టర్ సురేష్ బుద్ధా గారు ఉన్నారు మనతో. హలో. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి సమస్య ఏంటి? నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అమ్మా, చెప్పండి. నా ఏజ్ 35 సార్. ఓకే. అరికాళ్ళ పాదాలు మంట వస్తుంది, మిడియాల నొప్పి అంటారు అది వస్తుంది సార్. ఓకే. ఇంకా అరికాళ్ళు మంటలు అనేవి యూజువల్గా ఏంటంటే పాదాల దగ్గర ఉండేటటువంటి నర్వ్స్ అనేవి, పెరిఫెరల్ నర్వ్స్ అంటాము, ఆ నర్వ్స్ అంటే నరాలు కొంచెం దెబ్బతినడం వల్ల మనకి మంటలు అనేవి వస్తాయి. దీనికి కారణాలు ఒకటి విటమిన్ B12 డెఫిషియన్సీలో చాలామంది కనిపిస్తాయమ్మా, లేదంటే అధిక బరువు ఉన్నప్పుడు ఒత్తిడి వల్ల కూడా కనిపిస్తూ ఉంటాయి, థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నా, కొంతమంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ
డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ, బ్లడ్ సర్క్యులేషన్ ఏమైనా తక్కువ అవుతున్నప్పుడు కానీ ఇది అధికంగా కనిపించే అవకాశాలు ఉంటాయి. ఇది డెఫినెట్లీ నరాలకు సంబంధించినటువంటి సమస్యే. కానీ నరాలు దెబ్బతినాలంటే దానికి వెళ్ళేటటువంటి రక్త ప్రసరణ కూడా దెబ్బతినే అవకాశం కొన్నిసార్లు ఉంటుంది. ఇలాంటి కారణాల వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. పెరిఫెరల్ న్యూరైటిస్ అంటాం దీన్ని. సో ఇది అంటే ఏ కారణం వల్ల ఇలా డెవలప్ అయింది, ఇది ఒక సిమ్టమ్ బయటకు కనిపించేది, బట్ దానికి రూట్ కాజ్ ఇంటర్నల్గా ఉంటుంది. ఇందాక నేను చెప్పినటువంటి పరిస్థితులు కొన్ని కారణాలు అయి ఉండొచ్చు. మీ శరీర తత్వాన్ని బట్టి మీ బాడీలో ఏ రకమైన ప్రాబ్లం వల్ల ఇది డెవలప్ అయింది అనేది దాన్ని చూసుకొని దానికి తగ్గట్టుగా మెడికేషన్ వాడవచ్చు. అండ్ రెండవది ఏంటంటే అక్కడ ఉండే మజిల్ కూడాను పెయిన్ఫుల్గా తయారవుతూ ఉంటుంది. ఆ లోపల అంటే ఈవెన్ హీల్ బోన్ దగ్గర కూడా పెయిన్ రావడం జరుగుతూ ఉంటుంది. ఒకటి క్యాల్కేనియస్ పర్ అంటాం, చాలామంది అంటారు ఈ మడిమ దగ్గర చాలా పెయిన్ వస్తుందండి, నడిచేటప్పుడు చాలా సివియర్గా పెయిన్ వస్తుందని చెప్తారు. ప్లాంటార్ ఫ్యాసైటిస్ అనేటువంటి ప్రాబ్లం కూడా డెవలప్ అవుతుంది, పాదం అంతా పెయిన్ అనేది అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడాను కొంత బోన్ రిలేటెడ్, కొంత మజిల్ రిలేటెడ్, ఎక్కువ శాతం నెర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల, ముఖ్యంగా ఈ బర్నింగ్ అనేది మాత్రం ఎక్కువ నెర్వ్ రిలేటెడ్ ప్రాబ్లం వల్లనే వస్తుందమ్మా. ఎస్ అండి. మరో కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు ఉన్నారు అనంతపురం నుంచి. నమస్తే అండి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. ఎస్ మాట్లాడండి, డాక్టర్ సురేష్ బుద్ధ గారు ఉన్నారు మనతో. హలో. హలో చెప్పండి సార్. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్ లో వచ్చి మాట్లాడరా, లేకపోతే కాల్ కట్ అవుతుంది. కాల్ నొప్పులు ఎక్కువ ఉంటాయి సార్ నాకు. కాల్ నొప్పులు ఎక్కువ ఉంటాయి. ఓకే సార్. ఇంకా సార్? అంతే సార్, పడుకున్న సార్ కాల్ నొప్పులు తప్పకుండా ఉంటాయి సార్ నొప్పులు. అసలు తగ్గొట్టుకుందామో అని బుద్ధి అట్లా అట్లుంటుంది సార్ నాకు నొప్పి. అదేలేండి. ఓకే, దానికి ఏమి ముందు సార్? అట్లా ఉందండి, ఎందుకంటే కాళ్ళ నొప్పులు అనేటటువంటిది మొత్తం మనం తొడభాగం పైన తుంటి భాగం దగ్గర నుంచి పాదం వరకు కూడాను పెయిన్ వచ్చేటటువంటి పరిస్థితులు కొన్ని డిసీజెస్లో ఉంటాయండి. సో దీనికి ఎక్కువగా నరాల యొక్క సమస్యలు అనేవి కారణంగా ఉంటాయి. సో నరాల సమస్య అనేది యూజువల్గా నడుము దగ్గర నుంచి ఎక్కువ మందిలో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రెండవది ఏంటంటే బోన్స్ యొక్క వీక్నెస్ కావచ్చు, లేదంటే జాయింట్స్లో వచ్చే అరుగుదలు కావచ్చు, ఇది రెండో కారణం. మూడవది ఏంటంటే మజిల్ ఎఫెక్ట్స్ అంటే కండరాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. ఈ మూడు రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉండే అవకాశాలు, ఏదైనా ఒకటి ఉండొచ్చు లేదా రెండు మూడు రకాలు కలిసి ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల వల్ల కాళ్ళల్లో చాలా విపరీతమైన పెయిన్స్ అనేవి వస్తాయి. ఇది అంటే కొద్ది మందిలో ఏంటంటే బ్లడ్ సర్క్యులేటరీ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇలాంటి ఎఫెక్ట్స్, కొంతమందికి వ్యారికోజ్ వెయిన్స్ లాంటివి డెవలప్ అవడం ఉంటుంది, కాళ్ళల్లో ఆ వెయిన్స్ అనేవి ఉబ్బినట్టుగా ఉంటాయి, తద్వారా బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వదు, కాళ్ళు అంత గుంజినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. బట్ ఈ కండిషన్స్ ఏంటంటే ప్రతి మనిషిలో కొంచెం డిఫరెంట్ విధానాల్లో మనకు కనిపించడం జరుగుతుంది. సివియారిటీ పరంగా కావచ్చు, రూట్ కాజ్ పరంగా కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకుని దీనికి మందులు వాడాలి. రెగ్యులర్గా వాడేటువంటి మెడికేషన్స్ వల్ల వీటిలో పెద్ద రిలీఫ్ అనేది రాదు, మనకి రిపీటెడ్గా ప్రాబ్లం వస్తూ ఉంటుంది. బట్ హోమియోపతి వైద్యం ఏంటంటే మన శరీర తత్వాన్ని బట్టి ఇస్తాం కాబట్టి డెఫినెట్లీ క్యూరబుల్, క్యూర్ అవుతుంది, మళ్ళీ రిపీటెడ్గా రాదు. కాల్స్ వెయిట్ చేస్తున్నాం, కాల్స్ తీసుకుందాం. భాషా గారు, నమస్తే అండి భాషా గారు. నమస్కారం. హలో సార్, చెప్పండి. నమస్తే అండి. నాకు రెండు మూడు సర్జరీ అయ్యలేదు సార్. ఓకే. మన సయాటిక మాదిరి, నరం మాదిరి కొద్దిగా లైట్ గా వస్తుంటుంది. ఓకే. ఇప్పుడు హోమియోపతిలో మనకు మాత్రలు వాడితే అలోపతి మాత్రలు వాడచ్చా సార్? వాడకూడదు అంటున్నారా? అంటే ఏ రకమైన ట్యాబ్లెట్స్ వాడుతున్నారు అనేది ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు సర్జరీ తర్వాత కొన్ని రకాల మెడికేషన్ కొన్ని అవసరం పడుతుంది, కొన్ని అవసరం పడవు. కొంతమంది కాల్షియం రిలేటెడ్గా కానీ, లేకపోతే ఏమైనా విటమిన్ డి3 రిలేటెడ్ కానీ, లేదంటే కొంతమంది కార్టిలేజ్ కొలాజన్ రిలేటెడ్గా కానీ వాడేటటువంటి మెడిసిన్స్ అయితే కనుక అవి సపోర్టివ్ మెడిసిన్ కాబట్టి ఓకే వాడవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ అన్నెసరీగా పెయిన్ కిల్లర్స్ అధికంగా వాడడం కానీ, స్టెరాయిడ్స్ లాంటివి అధికంగా వాడడం కానీ చేయొద్దు అని చెప్పడం, సో అది యూజువల్గా జరుగుతుంది. హోమియోపతి వాడేటప్పుడు ఏంటంటే అవి వాడడం అనేది చాలా వరకు మనం తగ్గించడం చేస్తామండి. సో బట్ సపోర్టివ్ మెడికేషన్ అనేది కొంతకాలం పాటు కొన్ని అంటే బాడీ నీడ్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ హోమియోపతిలో కూడా సపోర్టివ్ మెడిసిన్ ఉంటుంది, ఇది వాడితే అది వాడాల్సిన పెద్ద నెసెసిటీ అనేది పెద్దగా ఉండదండి. సో కొంతమందికి ఏంటంటే నీడ్ ఉంటుంది,
సో ఆ టైంకి కొంచెం ప్రోటీన్ ఇంబ్యాలెన్స్, కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీలు అలాంటివి ఉంటాయి. అలాంటివి ఉండేటప్పుడు కొంత సపోర్టివ్గా వాడి తర్వాత నెమ్మదిగా తగ్గించడం అనేది చేస్తామండి. తద్వారా ఇప్పుడు ఈ రకమైన మెడికేషను, హోమియోపతి అండ్ ఈ రకమైన మెడికేషను కలిసి వాడడం వల్ల వచ్చేటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదండి. జస్ట్ అది కొంతకాలం సపోర్ట్ ఇచ్చినాక మనం నెమ్మదిగా వాటిని వీన్ చేసుకుని మన హోమియోపతి మీద కంప్లీట్గా నార్మల్ చేసుకోవచ్చు. ఎస్ అండి. మరో కాల్ ఉన్నారు, రాము గారు ఉన్నారు నెల్లూరు నుంచి. నమస్తే అండి రాము గారు. చెప్పండి. సార్ కీలవాతం ఇది నాకు ఒక 3 ఇయర్స్ ముందు వచ్చిందండి. ఓకే. దాని వల్ల ఏంటంటే మామూలుగా బాడీలో ఏదైనా పార్ట్ కానీ కొంచెం స్ట్రగుల్ ఏంటంటే అక్కడ రెడ్ బుక్స్ గా రావటం, వాపర్ రావటం. అవునండి. ఆ విధంగా ఉంటుందండి. అది వంటి అలా తర్వాత మామూలుగా పెయిన్ అయితే పోతుంది. దీనికోసం డాక్టర్ దగ్గర తీసుకొచ్చాను. ఓకే. ఫైవ్ హండ్రెడ్ రెడ్ 200 టాబ్లెట్స్ ఇచ్చారనమాట. అప్పుడు వాటిని యూజ్ చేస్తున్నాను సార్. ఓకే. ఇప్పుడు హోమియోపతి యూజ్ చేస్తే మనకి బెటర్ అనుకుంటుందండి? యా, డెఫినెట్లీ సార్. కీళ్ళ వాతం అనేది పూర్తిగా ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. సో ఆటో ఇమ్యూనిటీ అంటే మన రోగ నిరోధక వ్యవస్థ, ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనకు తెలియకుండానే మన బాడీలో కొన్ని టిష్యూస్ని దెబ్బతీస్తూ ఉంటుంది. అది మన బాడీ యొక్క అండర్లో ఉండదు. సో అది ఒక అన్కంట్రోలబుల్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా అంటే డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కీళ్ళల్లో వచ్చేటప్పుడు కొంచెం పనిచేసిన కీళ్ళు విపరీతమైన వాపు రావడం, పెయిన్ రావడం, స్టిఫ్నెస్ అనేది ఎక్కువ అవడం, తర్వాత మనం ఏ పని చేయలేనటువంటి పరిస్థితికి రావడం జరుగుతూ ఉంటుందండి. సో ఇది కీళ్ళవాతం యొక్క అతి ముఖ్యమైనటువంటి కారణం అండ్ లక్షణాలు. సో దీనిని హోమియోపతి ద్వారా ఏంటంటే ఇమ్యూన్ సిస్టంలో వచ్చే మార్పు, సో దానిని మనం పూర్తిగా అర్థం చేసుకొని బాడీలో ఆ యొక్క మార్పు, ఆ ఇమ్యూన్ లెవెల్స్ అనేవి చిన్నతనం నుంచి మంచిగా ఉండేటటువంటి ఇమ్యూన్ లెవెల్స్ అనేవి ఒక స్టేజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఎందుకు రివర్స్లో పనిచేసింది, అంత ఆపోజిట్ వేలోకి ఎందుకు మారింది అనే దాన్ని రూట్ కాజ్గా బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఒకటి వంశపారంపర్యత ఉండుండొచ్చు, లేదు అంటే మానసిక ఒత్తిళ్ళు అధికంగా మీ లైఫ్ స్టైల్లో ఉండుండొచ్చు. సో వాటిని బేస్ చేసుకొని, బాడీ యొక్క తత్వం బేస్ చేసుకొని, అంటే ఒక్కొక్కరి శరీరంలో ఒక్కొక్క సెన్సిటివ్ లెవెల్స్ అనేవి ఉంటా ఉంటాయి. కొంతమందికి ఎక్కువ అధికంగా సెన్సిటివ్గా ఉంటారు, కొంతమంది తక్కువగా ఉంటారు. సో వీటన్నిటిని బేరీస్ వేసుకొని మన హోమియోపతిలో మందులు ఇవ్వడం జరుగుతుందండి. తద్వారా ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కంటిన్యూటీ మెడిసిన్స్ వాడడం వల్ల అంటే పూర్తిగా ఇది నయం అవడం, అండ్ ఆర్య ఫ్యాక్టర్ మనకి ఒకవేళ పాజిటివ్లో ఉండేటప్పుడు మనకి అది నెగిటివ్లో తీసుకురావడం, దానికి రిలేటెడ్గా ఉండే కొన్ని టెస్టులు కూడా నెగిటివ్లో తీసుకురావడం మనం చేయగలమండి. సో హోమియోపతిలో దీనికి పూర్తి సొల్యూషన్ అనేది ఉందండి. రైట్ అండి. మరో కాల్ ఉన్నారు, కృష్ణ గారు ఉన్నారు సూర్యాపేట నుంచి. నమస్తే అండి కృష్ణ గారు. ఎస్ మాట్లాడండి, డాక్టర్ సురేష్ బుద్ధా గారు ఉన్నారు. నమస్కారం అండి, చెప్పండి సార్. సార్ మాకు నాకు యూరిక్ యాసిడ్ పెరుగుతుంది సార్. యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. ఓకే. యూరిక్ యాసిడ్ పెరుగుతుంది, కీళ్ళకు బాగా నొప్పి, భరించలేని నొప్పి వస్తుంది సార్. ఓకే ఓకే ఓకే. అయితే సార్ ఇప్పుడు మేము చూపిస్తే ఒక్కొక్కసారి యూరిక్ యాసిడ్ ఎక్కువ పెరుగుతుంది, తగ్గుతుంది. ఓకే అండి. అది మటన్ ఇట్లా ఏమైనా తిన్నప్పుడు ఎక్కువ నొప్పులు వస్తాయి, భరించలేని నొప్పి. అవునండి. ఓకే. సో యూరిక్ యాసిడ్ ఎక్కువగా అవడం అంటే నార్మల్గా యూరిక్ యాసిడ్ అనేది మగవారిలో 7 వరకు ఉండొచ్చండి. 7 కన్నా పెరుగుతూ ఉంటే కనుక ఈ ఎక్కువ ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ అనేది జాయింట్స్లోకి వెళ్ళిపోయి క్రిస్టల్స్గా ఫామ్ అయ్యి జాయింట్ లోపల భాగాన్ని దెబ్బతీయడం జరుగుతుంది. అందువల్ల జాయింట్స్ అనేవి కూడా ఇంటర్నల్గా వాపులు అనేవి వచ్చి చాలా సివియర్గా పెయిన్ఫుల్గా తయారవుతాయండి. సో దీనినే మనం గౌట్ అంటాం, లేదా గౌటీ ఆర్థరైటిస్ అంటాం. ఇది మొత్తం బాడీలో ఉన్న అన్ని జాయింట్స్ ఇన్వాల్వ్ అవ్వగలిగేటటువంటి కండిషన్. బట్ ఎక్కువ మందిలో కాలంలో పాదం దగ్గర అంటే బొటన వేలు దగ్గర స్టార్ట్ అవుతుంది, మిగతా జాయింట్స్కి నెమ్మదిగా అది వెళ్ళడం జరుగుతుంది, ఎఫెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. యూరిక్ యాసిడ్ని పూర్తిగా కంట్రోల్ చేయడం అనేది దీనికి అతి ముఖ్యమైనటువంటి విరుగుడు. సో మనం ఏంటంటే ఈ యూరిక్ యాసిడ్ అనేది హెచ్చు తగ్గులు, ఎందుకు అంటే మనం తినేటటువంటి మ్యాక్సిమం అంటే కొన్ని రకాల ఫుడ్స్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయి. అవి తినడం వల్ల ముఖ్యంగా ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల, మాంసం సంబంధిత కూరల్లో అధికమైన ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఆ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి, తద్వారా పెయిన్ అనేది మళ్ళీ రావడం జరుగుతుంది. కొన్ని రకాల బీన్స్ కానీ అంటే వెజిటేరియన్లో కూడా
కొన్ని రకాల వాటిలో ఈ యొక్క ప్రోటీన్ అనేది అధికంగా ఉంటుంది. సోయా చిక్కుడులు కావచ్చు, లేదంటే ఇట్లా మిల్ మేకర్ కావచ్చు, ఇట్లాంటి వాటిలో వాటి వల్ల కూడా మనకి ఇబ్బంది అనేది రావడం జరుగుతుంది. సో ఇది డెఫినెట్లీ ఫుడ్ వల్ల కొంత మార్పు అనేది వస్తుంది, కాబట్టి కొంతవరకు ఫుడ్ని మేనేజ్ చేసుకుంటూనే, బట్ యూరిక్ యాసిడ్ లెవెల్ అనేది ఇంతకుముందు అంత నార్మల్గా మనం ఈవెన్ నాన్ వెజ్ తిన్నా కూడా మనకేం పెయిన్స్ రాలేదు, యూరిక్ యాసిడ్ పెరగలేదు ఇంతకుముందు, బట్ ఇప్పుడు పెరుగుతుంది. దానికి కారణం ఏంటంటే యూరిక్ యాసిడ్ యొక్క మెటబాలిజం అనేది పూర్తిగా బాడీలో దెబ్బతింటుంది. దానిని పూర్తిగా కంట్రోల్ చేసే విధానం అనేది బాడీకి రావాలి, దానికి రిలేటెడ్గా మందులు ఇవ్వాలి. అంతేగాని యూరిక్ యాసిడ్ కంట్రోల్ చేసేసి టెంపరీగా మళ్ళీ ఆపేసినాక మళ్ళీ పెరుగుతుంది, అట్లా కాకుండా మెటబాలిజాన్ని పూర్తి కంట్రోల్ చేయగలితే కనుక డెఫినెట్లీ ఈ యొక్క పెయిన్స్ అనేది పూర్తి తగ్గితే యూరిక్ యాసిడ్ కంట్రోల్లో ఉంటుందండి. దీనికి హోమియోపతిలో ఈ యొక్క ఇంటర్నల్ మెటబాలిజాన్ని నార్మల్ చేసి యూరిక్ యాసిడ్ని కంట్రోల్ చేసే విధానం అనేది ఉంది. సో డెఫినెట్లీ హోమియోపతి మందులు వాడండి సార్. ఎస్ అండి, మరో కాల్ ఉన్నారు. ఆశా గారు ఉన్నారు చిత్తూరు నుంచి. నమస్తే అండి ఆశా గారు. నమస్తే అండి, డాక్టర్ సురేష్ బుద్ధా గారు ఉన్నారు మనతో. హలో, నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. సార్ నా పేరు ఆశ. నేను 5 ఇయర్స్ నుంచి బాధపడుతున్నాం సార్. నడు చెప్పండి. బాడీ పెయిన్స్ సార్, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, మెడ నొప్పి, నడుము నొప్పి, ఏ పని చేయలేదు సార్. చాలా చోట్ల చూపిస్తే కూడా తగ్గడం లేదు సార్. 5 ఇయర్స్ నుంచి చూపిస్తున్నాను అన్న, యువతికి చూపించే తప్పకపోవడం లేదు సార్. ఏంటమ్మా? ఏ చాలా 5 ఇయర్స్ నుంచి చూపిస్తున్నాను సార్. నేను రిమడాలజీ చూపించాను, ఆర్థోలజీ చూపించాను, ఏం లేదు ఏం లేదని చెప్తారు. కానీ కానీ పెయిన్స్ మొత్తం ఇలాగే ఉంది సార్. ఏ పని చేయలేదు, తిమ్మిళ్ళు వచ్చేస్తాయి, మెడ నొప్పి, ముందు నొప్పి, చేయి నొప్పి, అన్ని చెప్తుంది సార్. దీనికి వైద్యం సార్? డెఫినెట్లీ అమ్మా, వైద్యం ఉంది. ఎందుకంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేవి ముఖ్యంగా నొప్పుల్లో బాడీ పెయిన్స్ అనేవి టోటల్గా బాడీ అంతా పెయిన్స్ ఉంటాయి, బట్ రిపోర్ట్స్లో కొన్నిసార్లు మనకి ఎటువంటి సమస్య కనిపించదు, అన్నీ నార్మల్గానే చూపిస్తారు, బట్ మీరు సఫర్ అవుతూ ఉంటారు, బాడీ అనేది సఫర్ అవుతూ ఉంటుంది. ఇది కూడా అంటే కొద్ది మందిలో ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కానీ దీన్ని డీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందిలో ఫిజియోలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాటికి రిలేటెడ్గా హోమియోపతి మందులు ఇస్తే కనుక ఇది పూర్తిగా నయమవుతుంది. ఎందుకంటే హోమియోపతి ఎప్పుడూ కూడా శరీర తత్వాన్ని బేస్ చేసుకొని మందులు ఇవ్వడం జరుగుతుంది. కేవలం నొప్పులు ఒకటనే కాదు, నొప్పులు వచ్చే విధానం ఎందుకు శరీరంలో డెవలప్ అయింది, బాడీలో ఎటువంటి మార్పులు రావడానికి ఈ యొక్క ప్రాబ్లం అనేది మనకి ఆస్కారంగా ఉంది అనేటటువంటిది చూసి మందులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బాడీ అనేది అగైన్ మళ్ళీ రీయాక్టివేట్ అవుతుంది, బాడీ పూర్తిగా దానంతటది పెయిన్స్ నుంచి బయటపడడానికి ఆ స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది హోమియోపతి మందులు వాడడం వల్ల. సో డెఫినెట్లీ ఇటువంటి కండిషన్స్ మనం డెఫినెట్లీ పూర్తిగా నయం చేసుకోవచ్చు అమ్మా. కాకపోతే మీలో ఏంటంటే కొన్ని రకాల నర్వ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి, కొన్ని జాయింట్ రిలేటెడ్ కూడా కనిపిస్తూ ఉన్నాయి, మజిల్ రిలేటెడ్ కనిపిస్తూ ఉన్నాయి మీరు చెప్పే దీన్ని బట్టి. సో ఓవరాల్గా అన్నిటికి సంబంధించి కూడా మందులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, బట్ డెఫినెట్లీ హోమియోపతి ద్వారా ఇది పూర్తిగా నయమవుతుంది. ఎస్ అండి, ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఏ వయసు వారికి ఎక్కువగా కనపడుతుందండి? ఆస్టియోఆర్థరైటిస్ ఎప్పుడూ కూడా అరుగుదలకు సంబంధించినటువంటి కీళ్ళ నొప్పులు, కాబట్టి ముఖ్యంగా వయసు పైబడిన వారికి అంటే 50 ఏళ్ళు దాటి లేదంటే 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళలోనే ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉంటాయండి. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొద్ది మందిలో 40 ఏళ్ళకి 45 ఏళ్ళకు కూడాను ఈ యొక్క అంటే ఈ అరుగుదల అనేది, దాన్ని మనం యూజువల్గా ఎక్స్రే కానీ లేదా స్కాన్ కానీ ఏమైనా జాయింట్కి తీసేటప్పుడు డీజెనరేషన్ అని చెప్తూ ఉంటారు. సో డీజెనరేషన్ అనేది స్టార్ట్ అయింది అని చెప్పడం జరుగుతుంది. సో అందులో ఉండే స్టేజ్ని బట్టి, సో వయసు ఇంకా పైబడుతున్న కొద్ది లేదంటే ఎక్కువ వయసు వారిలో స్టేజ్ అనేది అడ్వాన్స్ అవుతుంది, లేదు స్టార్టింగ్లో అనుకుంటే కనుక ఎర్లీగా ఒక 40 ఇయర్స్కే మనకి పెయిన్స్ వస్తే కనుక ఎర్లీ డీజెనరేటివ్ కండిషన్స్ కానీ కూడా చెప్పడానికి